మనం చెప్పుకోవచ్చు. ఇక నిన్న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్ళకి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ నియామక పత్రంగానే మనం చెప్పుకోవచ్చు. మొన్న నర్సింగ్ పోస్టులకు సంబంధించి ఎల్బీ స్టేడియంలోనే వారికి నియామక పత్రాలు అందజేసి ఇవ్వడం జరిగింది. ఇక రెండో విడతగా నిన్న 13,000 మందికి పైగా కానిస్టేబుల్ అభ్యర్థులకి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇక ఆ సభలోనే రేవంత్ రెడ్డి అయితే ఒక విధంగా రెచ్చిపోయిందడే చెప్పుకోవచ్చు. ఇక కేసీఆర్ సంఘం గురించి మాట్లాడుతూ కేసీఆర్ కేల్ కథం దుకాన్ బంద్ అంటూ ఆయన నిన్న తీవ్రంగానే కేసీఆర్ మొన్న నల్గొండలో మాట్లాడిన మాటలను వ్యతిరేకించినట్టుగా మనకైతే కనబడుతుంది. ముఖ్యంగా మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించి నల్గొండలో కేసీఆర్ మాట్లాడిన మాటలను ఆయన ఊటంకిస్తూ నిన్న కంచెర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు అంటూ ఆయన చెలరేగిపోవడం అయితే మనం చూసాం. ఇక ముఖ్యంగా నిన్న ఒకసారి ఎల్బీ స్టేడియంలో జరిగిన వార్తని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక బీఆర్ఎస్కు అధికారం కల్లా, 10 ఏళ్ళు మేమేమి ఉంటాం, కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా మొన్న నల్గొండ సభలో కేసీఆర్ మళ్ళీ మేమే డబుల్ స్పీడ్తో అధికారంలోకి వద్దాం, మనము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, కాస్త విరామం ఇద్దామని ఇచ్చాం కానీ డబుల్ స్పీడ్తో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామంటూ నేను మొన్న కేసీఆర్ మాట్లాడిన మాటలకు కౌంటర్గా బీఆర్ఎస్కు ఇక అధికారం కల్లా, ఇక 10 ఏళ్ళు నీనే అంటే సీఎంగా రేవంత్ రెడ్డి నేనే అధికారంలో ఉంటారు, ఆ తర్వాత 10 ఏళ్ళు కూడా ప్రజలు ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యమే ఇక్కడ తెలంగాణలో వేలుతుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇక బీఆర్ఎస్ తట్టాపుట్ట చదువుకొని వెళ్ళిపోవాలి, బీఆర్ఎస్ దుకాన్ బంద్, కేల్ కథమైంది, దుకాన్ బంద్ అయింది అన్నట్టుగా నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక ముఖ్యంగా అసెంబ్లీకి రాని నీకు అధికారం కావాలనా అంటూ ఆయన నిన్న తీవ్రంగానే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీలో కీలకమైన చర్చలు జరుగుతున్న సమయంలో కూడా అసెంబ్లీకి రావడానికి అంటే కూతవేటి దూరంలో ఉన్న అసెంబ్లీకి రావడానికి నీకు ఆరోగ్యం సహకరించలేదు కానీ ఎక్కడో 100 కిలోమీటర్ల పైన ఉన్న నల్గొండకు వెళ్ళి అక్కడ వీల్ చైర్ నాటకాలు ఆడి నువ్వేదో జనాల అభిమానాన్ని చూరగొందామని చూస్తున్నావు, అది ఏమాత్రం నీకు అది కళ్ళగానే మిగిలిపోతుంది అంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక రా బిడ్డ ఎట్లొస్తావో నీ సంగతి చూస్తాం అంటూ ఆయన నిన్న చాలా తీవ్రంగానే వ్యతిరేకించాడు. ముఖ్యంగా 10 ఏళ్ళు నిరుద్యోగుల జీవితాలతో చెలగాడమాడినవు, బయటకు వస్తే కానిస్టేబులే నీ ముఖాలు ఇరగొడతారు అంటూ ఆయన నిన్న చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా 10 ఏళ్ళ పాటు నువ్వు ఎక్కిందే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసగించి నీళ్లు నిధులు నియామకాలంటూ ఒక స్లోగన్ ఎన్నుకొని నువ్వు తెలంగాణ ప్రజలతో ఆటలాడుకొని 10 ఏళ్ళు పరిపాలించి నువ్వు ఏ ఒక్కరికి ఉద్యోగం కల్పించకుండా యువకులతో ఉద్యోగస్తులతో నాటకాలు ఆడావు, వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నావు, ముఖ్యంగా నిన్ను నమ్ముకున్న యువత ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు, కానీ వారికి మేము వచ్చిన తర్వాత ఈ రెండో విడత నియామక పత్రాలు కూడా అందజేస్తున్నాం, ఇక ఈ కానిస్టేబుల్ని ఖాళీ ఇరగొడతారు బిడ్డ అను చాలా జాగ్రత్తగా మాట్లాడు అన్నట్టుగా నిన్న కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక ముఖ్యంగా నీ కేల్కతం దుకాణ్ బంద్ అని ఫైర్, ఇక ఉత్తప్పుడు కేసీఆర్ బాగానే నడుస్తున్నాడు, నల్గొండ మీటింగ్లో మాత్రం వీల్ చైర్లకు కూర్చున్నాడని విమర్శ, కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేత 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ప్రకటన. ఇక ఇదే నిన్న రేవంత్ రెడ్డి సంబంధించిన వార్త. ముఖ్యంగా ఇక ఏదైనా నలుగురిలోకి వచ్చినప్పుడు మాత్రం కర్ర పట్టుకొని కుట్టుకు కుట్టుకు కుట్టుకొని ఊక్కుంటా పోతున్నాడు, మామూలుగా ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం సరదాగా లుంగెట్టుకొని 4 పెగ్గులు కలుపుకుంటూ ఎంజాయ్గా చేస్తున్నాడు అన్నట్టుగా నిన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ముఖ్యంగా ఇక ఆయన సంబంధించి వీల్ చైర్ నాటకాలు ఆడుతున్నాడు, కొత్తగా మళ్ళొక వేషం కట్టిండు, పిట్టల ద్వారా వేషం మళ్ళొక వేషం కట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. ఇక ఆయనకి అన్ని రకాల సెంటిమెంట్లు అయిపోయినాయి, ఇక కొత్త నాటకాన్ని ఒక నీళ్ళ నాటకం అనేది ఒకటి నీళ్ళ నాటకం ఒకటి తెరపైకి తీసుకొచ్చుకొని వీల్ చైర్లో కూర్చొని ఇక నా కాలు తినే తుంటి తిరిగింది, ఆరోగ్యం సహకరించట్లేదు, ఉభయ వస్తుంది అని చెప్పుకుంటూ ఆయన కాస్త జనాలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ మాటలు మీ మాయ మాటలు తెలంగాణ ప్రజలు ఇక నమ్మరు కేసీఆర్, నీ మాటలు నమ్మి 10 ఏళ్ళు నీకు అధికారం ఇస్తే నువ్వు ఆర్థిక ఉగ్రవాదమే చేశావంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక
ముఖ్యంగా మేము వచ్చిన 2 నెలల్లోనే 2 నియామక పత్రాలు ఇచ్చాము. ఇక సంవత్సరం లోపలనే మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ యువతకు ఇచ్చి తీర్థామంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక పాలిచ్చే భార్యని అమ్మేసి దున్నపోతం తెచ్చుకున్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాలిచ్చే భార్యను కాదు కంచెర గార్దను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు అంటూ రేవంత్ రెడ్డి అయితే చాలా తీవ్రంగానే మాట్లాడినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా కంచెర గార్దను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఈ గుర్రాన్ని గెలుపు, ఆ కంచెర గార్దనికి అధికారం అన్నది కలలు మాట అంటూ ఆయన నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక మళ్ళా అధికారంలోకి వస్తానని కేసీఆర్ అంటున్నాడు. నడవడానికి చేత కానీ ఆయన ఇంకా ఎట్లొస్తాడు? ఒకవేళ వచ్చినా ఆయన చేసిన అన్యాయాలకు కానిస్టేబుల్లే ముఖాలు ఎరగొట్టి లాకప్లో వేస్తారు అంటూ కూడా ఆయన మాట్లాడినట్టుగా కనబడుతుంది. ఇక ముఖ్యంగా వచ్చే 15 తాను ఇదే బాధ్యతలో ఉంటానని, కేసీఆర్ ఎట్లా వస్తారో చూస్తానని అన్నారు. ముఖ్యంగా ఇక కేసీఆర్ మళ్ళీ డబుల్ స్పీడ్తో అధికారంలోకి వస్తాను అని చెప్పిన మాటకి ఆయన కౌంటర్గా రా బిడ్డ ఎట్లొస్తావో నీ సంగతి చూస్తా అంటూ కూడా ఆయన హెచ్చరిక చేసినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక ముఖ్యంగా వచ్చే పదేళ్లలో చేతనైతే ఒక్క ఎంట్రిక కూడా ఎంట్రికన్నా పీకి చూడు, నీ పని అయిపోతుంది, ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని కేసీఆర్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ టీఎస్ఎల్పిఆర్బీ ద్వారా ఎంపికైన కానిస్టేబుల్కు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నియామక పత్రాలు అందజేసి ఆ నియామక పత్రాలు అందించిన సందర్భంగా ఎల్బీ స్టేడియంలో నిన్న మీటింగ్ పెట్టి మాట్లాడిన మాటలు ఇవి అంటూ కూడా మనకి తెలియవస్తుంది. ఇక ఇది ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తూ ఆయన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యోగస్తులకి సంబంధించి అక్కడ మాట్లాడి దాంతోపాటుగా ఈ కౌంటర్ ఇచ్చినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక ఇది ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త అయితే. ఇంకొక వైపు